డియర్ ఫ్రెండ్స్ జాబ్స్ రాస్తున్నటువంటి ప్రతి మిత్రునికి తెలియజేసేది ఏంటంటే ఫస్ట్ యూనిట్ సైన్స్ విభాగం నుంచి కెమిస్ట్రీ నుంచి చాలామంది బిట్స్ సరిగా చేయలేకపోతున్నారు కారణం ఏంటంటే కరెక్ట్గా బేసిక్ మీద పట్టు లేకపోవటమే అందువల్ల కెమిస్ట్రీలో బేసిక్ యూనిట్ అయినటువంటి మీకు ముందుగా పదార్థము లేదా మ్యాటర్ అనే యూనిట్ను ముందుగా తెలియచేయడం జరిగినది ఆ తర్వాత ఒక సీక్వెన్స్ వే లోపల పోయినప్పుడు మాత్రమే ఆ సబ్జెక్ట్ పైన పటుత్వం వస్తుంది దాని నుంచి ప్రతి క్వశ్చన్కి అటెంప్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండవ అంశంగా మూలకాలు వాటి ప్రాథమికమైనటువంటి అంశాలు ఈ టాపిక్ తీసుకొని చూద్దాం దీంట్లో మొదటగా మనకు రెండు వేల పదకొండు ఆ ప్రాంతం వరకు నూట పద్దెనిమిది మూలకాలు తెలిసినప్పటికీ ఆ నూట పద్దెనిమిది మూలకాలలో గతంలో నేర్చుకున్నాము అతి ముఖ్యమైనటువంటి మూలకంగా కార్బన్ అని అది ఏర్పరిచే సమ్మేళనాలను కార్బన సమ్మేళనాలని నేర్చుకోవటం జరిగింది అయితే ముందుగా ఇది నేర్చుకోబోయే ముందు ఇక్కడ ఫస్ట్ ప్రతి మూలకానికి కూడా సంఖ్య అనున్నది ఉంటుంది సంఖ్య దీనిని ఎటామిక్ నంబర్ అంటారండి ఎటామిక్ నంబర్ అంటే పరమాణు సంఖ్య అనున్నది పరమాణు సంఖ్య అనున్నది ప్రతి మూలకానికి ఉండబడే లక్షణం పరమాణు సంఖ్య లేకుండా మూలకం అనేది ఎగ్జిస్ట్ కాదు అంటే నూట పద్దెనిమిది మూలకాలు ఉన్నవి అంటే నూట పద్దెనిమిది మూలకాలకు ప్రతి ఒక్కదానికి ఒక నిర్ణీతమైనటువంటి పరమాణు సంఖ్య ఉంటుంది అందుచేత మీరు గమనించండి ఉదాహరణకు హైడ్రోజన్ను తీసుకొని చూద్దాం హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య ఒకటి దాని కింది భాగంలో రాస్తాము ద్రవ్యరాశి సంఖ్య ఒకటి అంటే పరమాణు సంఖ్య ద్రవ్యరాశి సంఖ్య మరియు అనుభారముల గురించి కనుక తెలిస్తే తదు తర్వాత నేర్చుకోబోయే ఈ కెమిస్ట్రీలోని అంశాలను చాలా సులభంగా నేర్చుకోవచ్చు కాబట్టి పరమాణు సంఖ్య అంటే ఒక పరమాణువు లోపల ఉండబడే ఎలక్ట్రానుల సంఖ్య లేదా ప్రోటానుల సంఖ్య కేంద్రకము లోపల ఉండబడినటువంటి ప్రోటాన్ల సంఖ్య మీకు తెలుసు పరమాణువు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే గోళాకృతిలో మధ్య భాగంలో కేంద్రకం ఉంటుందని కేంద్రకంలో రెండు ప్రాథమిక అంశాలు ఉంటాయని మీకు తెలుసు అవి ప్రోటానులు న్యూట్రానులు కేంద్రకము చుట్టూ తిరుగుతున్నటువంటి ప్రాథమికమైనటువంటి రుణాభీషితమైనటువంటి కణాలు ఎలక్ట్రానులు ఈ విషయాన్ని మీరు ముందే గమనించడం జరిగింది అంటే ఒక పరమాణువు లోపల ఉండబడే ఎలక్ట్రానుల సంఖ్య పరమాణు సంఖ్య లేదా ఒక పరమాణువు లోపల ఉండబడే ప్రోటానుల సంఖ్యను పరమాణు సంఖ్య అంటారు ఇప్పుడు ఉదాహరణకు హైడ్రోజన్ పరమాణు సంఖ్య ఒకటి అంటే దీంట్లో ఒక్క ఎలక్ట్రాను ఉన్నదని అర్థం అదేవిధంగా ఒక్క ప్రోటాను కలిగి ఉన్నదని అర్థం ఉదాహరణకు రెండవ మూలకాన్ని తీసుకొని చూద్దాం హీలియం అనే మూలకాన్ని తీసుకున్నట్లయితే దీని పరమాణు సంఖ్య రెండు ద్రవ్యరాశి సంఖ్య నాలుగు మొదటగా మనం పరమాణు సంఖ్యను చూస్తున్నాము దీన్ని జెడ్ అనే అక్షరంతోను చూసిస్తాము జెడ్ అను అక్షరంతో చూసిస్తాము జెడ్ అను అక్షరంతో చూసిస్తాము అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటిది పరమాణు సంఖ్య హీలియంది రెండు కదా అంటే దీంట్లో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య మీరు ఊహించండి రెండు ఎలక్ట్రాన్లు చిన్న ప్రశ్న అడుగుతున్నాడు కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ చిన్న ప్రశ్నలు కూడా ఒక్కోసారి సమాధానం చేయలేక మార్కును పోగొట్టుకుని జాబును పో పోగొట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి చాలా సున్నితంగా మెల్లగా జాగ్రత్తగా గమనిద్దాం పరమాణు సంఖ్య రెండు కాబట్టి దాంట్లో రెండు ఎలక్ట్రాన్లు మరియు రెండు ప్రోటాన్లు ఉంటాయి మీకు తెలిసిందే అయితే ఉదాహరణకు ఎక్స్ అనే మూలకం యొక్క పరమాణు సంఖ్య వంద అయితే దాని లోపల ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటే వంద ఎలక్ట్రాన్లు దాని లోపల ఉండబడే ప్రోటాన్ల సంఖ్య ఎంత అంటే వంద ప్రోటాన్లు మీకు మీకు అర్థమైపోతుంది ఎక్స్ అనే ఒక మూలకంలో అదేవిధంగా దీని యొక్క ద్రవ్యరాశి సంఖ్య రెండు వందలు అనుకుందాం ద్రవ్యరాశి సంఖ్య చూడండి ద్రవ్యరాశి సంఖ్య అనేది ఏతోను సూచిస్తారు ఉదాహరణకి ఎక్స్ అనే మూలకాన్ని తీసుకుంటే ఎక్స్ అనే మూలకాన్ని గనక తీసుకున్నట్లయితే ఎక్స్ అనే మూలకము ఇక్కడ పరమాణు సంఖ్య పై భాగంలో ద్రవ్యరాశి సంఖ్య ఉంటుంది పరమాణు సంఖ్యను చూడండి పరమాణు సంఖ్య ఈజ్ ఎలక్ట్రాన్ల సంఖ్య లేదా ప్రోటానుల సంఖ్య అనుకున్నాము ద్రవ్యరాశి సంఖ్య ఇజ్ ఈక్వల్డ్ ప్రోటానుల సంఖ్య లేదా ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్య ఈ రెండిటిని గనక కలిపినట్లయితే మనకు ద్రవ్యరాశి సంఖ్య వస్తుందండి ఉదాహరణకు హీలియం తీసుకుందాం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మిగిలిన అన్ని మూలకాలకు వర్తింపచేద్దాం ఎందుకంటే ఈ భావన మీద కనుక మనకు పూర్తి అవగాహన కనుక ఉన్నట్లయితే మిగిలినటువంటి చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు హీలియం యొక్క పరమాణు సంఖ్య రెండు అయితే రెండు ఎలక్ట్రాన్లు లేదా రెండు ప్రోటాన్లు ఉన్నాయని మీకు అర్థమవుతుంది ద్రవ్యరాశి సంఖ్య నాలుగు అంటే హీలియం యొక్క పరమాణువు లోపల మధ్య భాగంలో కేంద్రకం ఉంటుంది దాంట్లో రెండు ప్రోటానులు మరియు రెండు న్యూట్రానులు ఉంటున్నాయి చూడండి చాలా స్పష్టంగా గమనించండి రెండు ప్రోటాన్లు రెండు న్యూట్రాన్లు మనకు తెలిసినది ఏంటంటే ద్రవ్యరాశి సంఖ్య కావాలి అంటే దాని లోపల ఉండబడే ప్రోటానుల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్యను రెండింటిని గనక కలిపినట్లయితే ద్రవ్యరాశి సంఖ్య వస్తుంది ఇప్పుడు హీలియం విషయానికి వచ్చినట్లయితే దీనిలో రెండు ప్రోటానులు రెండు న్యూట్రాన్లు ఉన్నాయి కాబట్టి దీని ద్రవ్యరాశి సంఖ్య నాలుగుగా మనము తెలియజేస్తున్నాము ఉదాహరణకు ని తీసుకోండి ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మిగిలిన అన్ని మూలకాలకు మనకు అర్థమైపోతున్నాయండి ఇప్పుడు సోడియం అనే మూలకాన్ని గనక గమనించినట్లయితే దీని యొక్క పరమాణు సంఖ్య పదకొండు కాబట్టి వీరే చెప్పవచ్చు దీంట్లో ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయి అంటే పదకొండు ఎలక్ట్రాన్లు అదేవిధంగా పదకొండు ప్రోటాన్లు ఉన్నాయి గతంలోపల అడిగినటువంటి ప్రశ్నలు ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్లకు సంబంధించిన అడిగాడు కాబట్టి మనకు పూర్తిగా అవగాహన ఉన్నట్లయితే ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ద్రవ్యరాశి సంఖ్య ఇరవై మూడు అండి సోడియంలో అంటే సోడియం యొక్క పరమాణువును కనుక గీసినట్లయితే దాని మధ్య భాగంలో కేంద్రకం ఉంటుంది కేంద్రకం లోపల దీని పరమాణు సంఖ్య పదకొండు కాబట్టి దీంట్లో పదకొండు ప్రోటాన్లు ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి న్యూట్రానులు తెలివాలి అంటే పై నంబర్ మైనస్ కింది నంబర్ అంటే ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య అంటే న్యూట్రానుల సంఖ్య ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ జెడ్ అండి న్యూట్రాన్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ జెడ్ అంటే పై నంబర్ మైనస్ కింది నంబర్ కనుక వేసినట్లయితే ఒక మూలక సంకేతానికి అప్పుడు మనకు న్యూట్రాన్లు వస్తున్నాయి అంటే సోడియం యొక్క పరమాణు సంఖ్య ఇరవై మూడు కాబట్టి ఇరవై మూడు మైనస్ పదకొండు అంటే పన్నెండు న్యూట్రాన్లు ఉన్నాయండి పన్నెండు న్యూట్రాన్లు అంటే పదకొండు ప్లస్ పన్నెండు పదకొండు ప్లస్ పన్నెండు చూడండి పదకొండు ప్లస్ పన్నెండు అంటే మొత్తం ఎంత అవుతుందో చెప్పండి ఇరవై మూడు ద్రవ్యరాజ సంఖ్య ఇరవై మూడు అని మనకు తెలుస్తున్నది అంటే ఒక పరమాణువుకు ఒక పరమాణువుకు గమనించండి నిర్మితమైనటువంటి పరమాణు సంఖ్య మరియు ద్రవ్యరాజ సంఖ్యలు కనపడుతున్నాయి ఇవి గనక తెలిసినట్లయితే ఈ రెండు అంశాలు కనుక తెలిసినట్లయితే అనుభారాన్ని సులభంగా మనం తెలియచేయచ్చండి అనుభారము బాగా గమనించండి దీని మాలిక్యులర్ వెయిట్ అంటాము దీనికి సంబంధించిన ప్రశ్నలు కూడా గతంలోపల అడిగడం జరిగింది చిన్న చిన్న అణువులను తీసుకుందాము ఉదాహరణకు హైడ్రోజన్ రెండవది ఆక్సిజన్ మూడవది నైట్రోజన్ ఈ మూడింటిని తీసుకొని చూద్దాము హైడ్రోజన్ విషయానికి వస్తే పరమాణు సంఖ్య ఒకటి ద్రవ్యరాజ సంఖ్య ఒకటి ఆక్సిజన్ విషయంలోనైతే పరమాణు సంఖ్య ఎనిమిది ద్రవ్యరాజ సంఖ్య పదహారు నైట్రోజన్ విషయానికి వస్తే పరమాణు సంఖ్య ఏడు ద్రవ్యరాజ సంఖ్య పద్నాలుగు అండి మీరు చూడండి వీటిని కలపకుండా చూడండి ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు హైడ్రోజన్ యొక్క అనుభారం కావాలంటే ద్రవ్యరాశి సంఖ్యలను కూడాలి దీంట్లో రెండు హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి వన్ ప్లస్ వన్ టూ ఏఎంయుటామిక్ మాస్ యూనిట్స్ అండి గతంలో అడిగినటువంటి బిట్లలో ఇది ఉన్నది అటామిక్ మాస్ యూనిట్స్ అదేవిధంగా ఆక్సిజన్ యొక్క అనుభారం కావాలంటే పరమానుభారం లేదా ద్రవ్యరాశి సంఖ్యలను యాడ్ చేయాలి లేదా కలపాలి ఇప్పుడు సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ ఈ రెండింటిని కలిపినట్లయితే థర్టీ టూ ఏఎంయు ఆక్సిజన్ యొక్క అనుభారం థర్టీ టూ అండి అదేవిధంగా నైట్రోజన్ తీసుకొని చూద్దాం ఫోర్టీన్ ప్లస్ ఫోర్టీన్ ఎందుకంటే రెండు నైట్రోజన్ ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఎయిట్ ఉదాహరణకు అమ్మోనియా లాంటి కొంచెం వేరొక మాలిక్యుల్ని తీసుకొని చూద్దాము అమ్మోనియా ఫార్ములా ఎన్ఎస్ త్రీ అమ్మోనియా యొక్క అనుభారాన్ని కనుక్కోవాలంటే మీకు తెలుసు నైట్రోజన్ పైన పరమానుభారము పద్నాలుగు ఉన్నది కాబట్టి దీనిది పద్నాలుగు నైట్రోజన్ది నెక్స్ట్ ఒక్కొక్క హైడ్రోజన్కి ఒకటండి అంటే పద్నాలుగు ప్లస్ మూడు అంటే సెవెంటీన్ ఏఎంయు అంటే అనుభారము దీనికి పద్నాలుగు అంటే పరమానుభారం నైట్రోజన్కు పద్నాలుగు మూడు హైడ్రోజన్లకు మూడు మొత్తం కలిపినట్లయితే సెవెంటీన్ ఏఎంయు ఈ విధంగా మనకు కెమిస్ట్రీ లోపల ఉండబడినటువంటి ప్రతి అణువును కూడా ప్రతి అణువు యొక్క భారాన్ని కూడా సమ్మేళనం యొక్క భారాన్ని కూడా లెక్కించవచ్చండి అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే ఒక అప్లికేషన్కి వస్తాను గమనించండి ఈ క్రింది వాణిలో ఏ వాయువు ఎక్కువగా వ్యాపనము చెందుతుంది గమనించండి ఈ క్రింది వాణిలో ఏ వాయువు ఎక్కువగా వ్యాపనము చెందుతుంది ఉదాహరణకు హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ అండ్ మీథీన్ ఈ అక్షరాల్లో ఇస్తున్నాడు అండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో నంబర్ వన్ హైట్రోజన్ నెంబర్ టూ ఆక్సిజన్ నెంబర్ త్రీ నైట్రోజన్ నెంబర్ ఫోర్ మీథేన్ ఇందులో హైడ్రోజన్ యొక్క అనుభారం మనం ఇప్పుడే చూసాము టూ ఏఎంయు అదే ఆక్సిజన్ యొక్క అనుభారము గమనించింది ఏంటంటే థర్టీ టూ ఏఎంయు తర్వాత నైట్రోజన్ యొక్క అనుభారాన్ని తీసుకుంటే ట్వంటీ ఎయిట్ ఏఎంయు కార్బన్ చూడండి కార్బన్ యొక్క పరమానుభారం పన్నెండు నాలుగు హైడ్రోజన్లకు నాలుగు కాబట్టి పన్నెండు ప్లస్ నాలుగు అంటే సిక్స్టీన్ ఏఎం చూడండి మీ అందరికి తెలుసు అనుభారము గమనించండి సార్ అనుభారము గనక ఎక్కువగా ఉంటే లేదా సమ్మేళన భారము గనుక ఎక్కువ ఉన్నట్లయితే దాని యొక్క వ్యాపనము అనేది తక్కువగా ఉంటుంది అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పోయే గుణము తక్కువగా ఉంటుంది భారం ఎక్కువ అయితే తక్కువ వ్యాపనం చెందుతుంది ఉదాహరణకు ఇప్పుడు చూడండి ఎక్కువగా వ్యాపనం చెందే వాయువు ఏది అని అంటే ఆన్సర్ ఏమవుతుందంటే హైడ్రోజన్ కారణం ఏంటంటే తన అనుభారం టూ ఏఎంయు చూడండి ఇది అప్లికేషన్ క్వశ్చన్ చిన్నగా ఒకటి నుంచి ముప్పై వరకు మూలకాల వరకు సంకేతాలను వాటి భారాలను తర్వాత పరమాణు సంఖ్యలు నేర్చుకున్నట్లయితే ఇక్కడ ఈ ఏరియా లోపల ఉండబడినటువంటి ఏ క్వశ్చన్ అయినా మనం సులభంగా చేయవచ్చు ఇక్కడ తక్కువ అనుభారం ఉన్నది కాబట్టి హైడ్రోజన్ కు ఎక్కువ వ్యాపనం చెందుతుంది ఇందులో ఎక్కువగా అనుభారం కలిగినది ఆక్సిజన్ కాబట్టి తక్కువగా వ్యాపనం చెందుతుంది తక్కువగా వ్యాపనం చెందే వాయువేది అని ప్రశ్న అడగవచ్చు లేదా ఎక్కువగా వ్యాపనం చెందే వాయువేది అని అడగవచ్చు ఏ విధంగా అడిగినా కూడా మనము సమాధానం సులభంగా చెప్పవచ్చు అండి ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే అణువుల యొక్క భారాలను ఏ విధంగా లెక్కించాలి లేదా సమ్మేళనాల యొక్క భారాలను ఏ విధంగా లెక్కించాలి కఠినమైన ప్రశ్నలు అడగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఈ ఏరియా లోపల ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్ళని ఇరువైపులా కూడా గుర్తుపెట్టుకుని పేపర్ సెట్టర్స్ క్వశ్చన్ తయారు చేస్తారు కాబట్టి దాని దృష్ట్యా మీరు ఒకటి నుంచి ముప్పై మూలకాల వరకు కనుక వాటి పరమాణు భారాలను నెక్స్ట్ పరమాణు సంఖ్యలను కనుక తెలిసినట్లయితే సులభంగా మీరు ఈ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ క్వశ్చన్ మనము చేయడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతున్నది అంటే ప్రతి మూలకానికి నిర్ణీతమైనటువంటి పరమాణు సంఖ్య మరియు పరమాణు పరమాణు ద్రవ్యరాశి లేదా ద్రవ్యరాశి సంఖ్యలను కలిగి ఉంటున్నట్టుగా తెలుస్తున్నది అయితే ఇక్కడ ఒక ఫ్రెండ్స్ ఒక మాట గమనించండి కెమిస్ట్రీ లోపల ఒక భయంకరమైనటువంటి పదం ఏంటంటే ఫార్ములా ఫార్ములా అనగానే బెంబేలెత్తి లేదా భయపడిపోతుంటుంటారు వాస్తవానికి అందులో ఉన్నటువంటి రహస్యం ఏంటిదో గమనించండి ఒక కెమిస్ట్రీ అంటేనే ఫార్ములా ఫార్ములా అంటేనే కెమిస్ట్రీ ఒక్క మాటలు చెప్పాలి అంటే ఫార్ములా రాకుంటే కెమిస్ట్రీ నేర్వడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఫార్ములాను ఒక క్రిస్ క్రాస్ అనే పద్ధతి ద్వారా మనం ఎలా నేర్చుకుంటారో మీకు ఇప్పుడు ఒక కొద్ది సమయంలో మీకు తెలియజేయడానికి కోసం ప్రయత్నం చేస్తాను క్రిస్ క్రాస్ పద్ధతి ఈ పద్ధతి ద్వారా చూడండి డియర్ ఫ్రెండ్స్ క్రిస్ క్రాస్ పద్ధతి ఈ క్రిస్ క్రాస్ పద్ధతిలో ఒక ఫార్ములాను రాసేటప్పుడు ఫస్ట్ ఆయాన్లను రాయాలి ఇక్కడ ఆయాను అంటే ఏంటి అనేది ఒక పదాన్ని మనం తెలుసుకోవాలండి ఆయాను అంటే ధనావేషితము కలిగినటువంటి ప్రాతిపదిక కావచ్చు లేదా రుణావేషితము కలిగినటువంటి ప్రాతిపదిక కావచ్చు అంటే పాజిటివ్ రాడికల్ ఆర్ నెగటివ్ రాడికల్ ఏదైనా కావచ్చు ఆ అటువంటి ఆవేశాలను కలిగి ఉన్నటువంటి దాన్ని ఆయాన్ అంటారండి ఆయాను ధనావేశం కనుక కలిగి ఉంటే దాన్ని కాటయాను అంటారండి ఒకవేళ రుణావేశాన్ని కలిగి ఉన్నట్లయితే దాన్ని ఆనయాను అంటారు అయితే ఇక్కడ ఒక ఫార్ములా ఏర్పడాలంటే కాటయాన్ ప్లస్ గమనించండి కాటయాన్ ప్లస్ ఆనయాన్ గివ్స్ టు నీకు ఒక ఫార్ములా అనేది ఏర్పడుతుందండి ఫార్ములా రావాలి అంటే ఒక ధనావేశంతో కలిగినటువంటి ప్రాతిపదిక ఒక రుణావేశం కలిగినటువంటి ప్రాతిపదికలను రెండింటినీ కలిపినట్లయితే ఒక ఫార్ములా ఏర్పడుతుంది ఇక్కడ నియమ నిబంధనలు ఏంటంటే ఉదాహరణకు సోడియం క్లోరైడ్ ఫార్ములా రాయాలి అనుకోండి ఇక్కడ చూడండి సోడియం అనేది సాధారణంగా ఫస్ట్ గ్రూపు మూలకం అండి ఒక ఎలక్ట్రాన్ కోల్పోతుంది ఎందుకు కోల్పోతుందని ప్రశ్న వేస్తే అది స్థిరత్వాన్ని పొందడం కొరకుపోతున్నది ఒక ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు సోడియం మీద ప్లస్ ఛార్జ్ వస్తుందండి ఉదాహరణకు కాల్షియం రెండవ గ్రూపు మూలకము దీని వ్యాలెన్సీలో రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి రెండు ఎలక్ట్రాన్లను కోల్పోయినట్లయితే కాల్షియం మీద ప్లస్ టూ ఛార్జ్ వస్తుందండి అదేవిధంగా అల్యూమినియం థర్డ్ గ్రూప్ మూలకము కాబట్టి మూడు ఎలక్ట్రాన్లను కోల్పోతే అల్యూమినియం మీద ప్లస్ త్రీ ఛార్జ్ వస్తుందండి అంటే ద ఫార్మేస్ ఆఫ్ ద పాజిటివ్ చార్జెస్ డిపెండ్స్ అపాన్ ద లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఎలక్ట్రాన్లను కోల్పోతుంది అనే అంశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ విధంగా ధనావేశితం కలిగినటువంటి ఆయానులు ఏర్పడతాయి మీకు తెలుసు ఇది తెలిసిందంటే రెండవది రుణావేశితం కలిగినటువంటి ప్రాతిపదికలు ఏర్పడాలంటే ఎక్స్కు ఒక ఎలక్ట్రాన్ కలపండి ఎక్స్ మైనస్ వన్ వస్తుంది ఎక్స్కి రెండు ఎలక్ట్రాన్లను కలిపితే ఎక్స్ మైనస్ టూ వస్తుంది ఎక్స్కి మూడు ఎలక్ట్రాన్లను కలిపితే ఎక్స్ మైనస్ త్రీ వస్తుంది ఈ విధంగా నెగిటివ్ చార్జ్ అనేది డెవలప్ అవుతుందండి అయితే ఇక్కడ ఫార్ములా ఏర్పడేటప్పుడు ఉదాహరణకు మీరు గమనించి చూడండి సోడియం క్లోరైడ్ యొక్క ఫార్ములాను రాద్దామండి సోడియం క్లోరైడ్ ఫార్ములా రాయాలంటే సోడియం మీద ప్లస్ వన్ ఛార్జ్ మీకు ఇప్పుడే చెప్పాను ఒక ఎలక్ట్రాన్ కోల్పోవడం వల్ల ప్లస్ వన్ ఛార్జ్ వస్తుంది ఎందుకు కోల్పోతుందంటే స్థిరత్వం కొరకు క్లోరిన్ సెవెంత్ గ్రూప్ మూలకం అండి ఇది ఒక ఎలక్ట్రాన్ గ్రహిస్తుంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది ఇప్పుడు ఫార్ములా ఏర్పడేటప్పుడు చూడండి ప్లస్ వన్ మైనస్ వన్ రెండు కనుక ఈక్వల్గా ఉంటే డైరెక్ట్గా క్యాన్సల్ చేసి ఫార్ములా రాయించండి సోడియం క్లోరైడ్ కాల్షియం క్లోరైడ్ ఫార్ములా రాయాలి అంటే కాల్షియం రెండో గ్రూప్ మూలకము కాబట్టి రెండు ఎలక్ట్రాన్ కోల్పోతుంది ఇక నెక్స్ట్ సిఎల్ మైనస్ కాల్సియం క్లోరైడ్ ఫార్ములా రాసేటప్పుడు ఇక్కడ ఒకటి గమనించండి కాల్షియం యొక్క వ్యాలెన్సీ రెండు క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ ఒకటి అండి ఇక్కడ చార్జెస్ ను నెగ్లెక్ట్ చేసి మనము వాటి వ్యాలెన్సీలను రాయండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ ఒకటి కాల్షియం యొక్క వ్యాలెన్సీ రెండు ఈ రెండింటిని తారుమారు కనుక చేసి రాసినట్లయితే అప్పుడు మనకు స్పష్టంగా ఫార్ములా వస్తుందండి కాల్షియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ అంటేనేమో ఎన్ఏసిఎల్ ఒక్క సిఎల్ ఉంది కాల్షియం క్లోరైడ్ అన్నప్పుడేమో రెండు సీఎల్ ఉన్నాయి గమనించండి అదే అల్యూమినియం క్లోరైడ్ ఫార్ములా రాయాలి అంటే అల్యూమినియం మీద ప్లస్ త్రీ ఛార్జ్ ఉంటుంది సిఎల్ మీద మైనస్ వన్ ఛార్జ్ ఉంటుంది రెండవ స్టెప్లో చూడండి ఫస్ట్ ధనావిష్ఠం దాన్ని ముందు కాటయాను రాసి తర్వాత ఆనయాను రాస్తారు తర్వాత దీని వ్యాలెన్సీ రాయండి ఈ చార్జెస్ ను పక్కకు పెట్టేసి నంబర్లు రాసుకోండి దాన్ని వ్యాలెన్సీ అంటారు వీటిని తారుమారు చేసి రాసినట్లయితే ఏఎల్ సిఎల్ త్రీ ఈ విధంగా మనము ఏ ఫార్ములానైనా తయారు చేయవచ్చండి ఉదాహరణకు జింక్ సల్ఫేట్ జింక్ మీద మీరు చార్జ్ కలిగినటువంటిది ఎంతో తెలిసిపోయినట్లయితే జెడన్ ప్లస్ టూ ఎస్ఓ ఫోర్ మైనస్ టూ ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయితే డైరెక్ట్ జింక్ సల్ఫేట్ చూడండి ఇక్కడ గమనించండి ఇలాంటివి లో జింక్ సల్ఫేట్ లాంటివి అడగకపోవచ్చు కానీ ఈ కాన్సెప్ట్ కనుక లేకపోయినట్లయితే అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేము అందువల్లనే ఈ ఫార్ములా ఎలా ఏర్పడుతుందో తెలిసినట్లయితే మనం ఏ ఫార్ములానైనా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఫార్ములాను ఈ క్రిస్ క్రాస్ పద్ధతి ద్వారా మనం గుర్తుంచుకొని మిగిలినటువంటి ఏ క్వశ్చన్ అయినా అప్లికేషన్ రూపంలో ఎలా అడిగినా కూడా మనము ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత మనము ఫార్ములాను తెలిసిన తర్వాత ఇంకొక అంశం గమనించండి ఇంకొక చిన్న టాపిక్ ఏంటంటే భౌతిక చర్యలు రసాయనిక చర్యలు టాపిక్ పేరు చిన్న అంశం భౌతిక చర్యలు చాలా సందర్భాల్లో అడిగాడు భౌతిక చర్యలు మరియు రసాయనిక చర్యలు రసాయనిక చర్యలు గమనించండి అంటే ఫిజికల్ చేంజెస్ పీసీ కెమికల్ చేంజెస్ సిసి షార్ట్ లో మనం అనుకుందాం ఇందులో భౌతిక చర్య అంటే ఏంటి రసాయనిక చర్య అంటే ఏందో గమనించుద్దాం చూడండి సార్ మీకు ఇప్పుడే తెలిసింది ఫార్ములా అంటే ఏందో ఈ ఫార్ములా అనేది కనుక తెలియకపోయినట్లయితే ఈ టాపిక్ అర్థం కాదు కాబట్టి ఫార్ములా అనేది మనకు తెలిసింది ఉదాహరణకు మంచు మంచు నీరు మీరు నేను రాస్తున్నటువంటి అంశాన్ని స్క్రీన్ పైన జాగ్రత్తగా గమనించండి నీరు నీటి ఆవిరి ఫర్ ఎగ్జాంపుల్ మంచు యొక్క ఫార్ములా మీ అందరికీ తెలుసు హెచ్ నీటి యొక్క ఫార్ములా కూడా మీకు తెలుసు హెచ్ నీటి ఆవిరి ఫార్ములా కూడా హెచ్ టూ అండి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ఇక్కడ గమనించండి సార్ హెచ్ టువో హెచ్ టువో హెచ్ టువో మూడు వైపులో కూడా ఫార్ములా మాత్రం చేంజ్ కాలేదు మంచు అనేదేమో ఘనస్థితి నీరు అనేది ఏమో ద్రవస్థితి నీటి ఆవిరి అనేదేమో వాయు స్థితి అంటే స్థితులు వేరుగా ఉన్నప్పటికీ కూడా ఫార్ములా మాత్రం మారలేదు ఏ మార్పులోనైతే గమనించండి ఏ మార్పులోనైతే ఫార్ములా మారకుండా ఉన్నట్లయితే దానిని భౌతికమైన మార్పు అంటారండి జాగ్రత్తగా గమనించండి భౌతికమైన మార్పు అంటే ఇప్పుడు మంచును వేడి చేస్తే నీరుగాను నీటిని వేడి చేసినట్లయితే నీటి ఆవిరి వేడి చేయడానికి సింబల్ ఈ ట్రయాంగిల్ వాడతారండి నీరు నీటి ఆవిరిగా మారింది ఒకవేళ నీటి ఆవిరిని చల్లారిస్తే మళ్ళీ ఏమవుతుంది చెప్పండి నీరుగా మారుతుంది నీటిని ఇంకా చల్లారిస్తే ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్లయితే మళ్ళీ మంచిగా మారుతున్నది అంటే ఐస్గా మారుతున్నది అంటే దీన్ని బట్టి మీకు అంటే ఫార్ములా లోపల మార్పు రాలేదు కాబట్టి దీన్ని భౌతిక చర్య లేదా ఫిజికల్ చేంజ్ అంటారండి ఏదైనా తీసుకోండి ఫార్ములాలో మార్పు రాకపోయినట్లయితే భౌతికమైన చర్య ఒకవేళ ఫార్ములాలో మార్పు వచ్చింది అనుకోండి ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చూడండి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను సిఏసిఓ త్రీ సిఏ త్రీ కాల్షియం కార్బోనేట్ అనే ఒక పదార్థాన్ని తీసుకొని చెలవరాతి ముక్కలను తీసుకొని వేడి చేసినట్లయితే సిఏఓ ప్లస్ సివో టూ చూడండి ఈ ఈక్వేషన్ గమనించండి ఈ సమీకరణాన్ని ఇక్కడ దీనిని ఏమంటారు అంటే వీటిని క్రియాజనకాలు అంటారండి వీటిని క్రియాజనకాలు అంటే రియాక్టెంట్స్ రియాక్టెంట్స్ వీటిని క్రియాజన్యములు అంటారండి క్రియాజన్యములు గమనించండి క్రియాజనకాలు క్రియాజన్యాలు అంటే చర్యలో పాల్గొనక ముందు వాటిని క్రియాజనకాలు ఇంగ్లీష్లో రియాక్టెన్స్ అంటారు చర్య పూర్తయిన తర్వాత దాన్ని క్రియాజన్యాలు అంటారండి అయితే ఇక్కడ గమనించండి చర్య ప్రారంభము అయ్యేటప్పుడు ఫార్ములా సిఏసిఓ త్రీ ఉంది చర్య అయిపోయిన తర్వాత సీఏసిఓ త్రీ ఉన్నట్లయితే అది భౌతిక మార్పు కానీ ఇక్కడ మనకు కనపడుతున్నది ఏంటంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉన్నది ఇక్కడ వేరు వేరు ఫార్ములాలు ఉన్నాయి అంటే దీన్ని బట్టి ఫార్ములాలో మార్పు వచ్చినది ఫార్ములాలో మార్పు వచ్చినది కాబట్టి దీన్ని రసాయనిక చర్య అంటారండి దీన్ని అద్విగత చర్య అని కూడా అంటారు అద్విగత చర్య అంటే ద్విగతము కానిది పై దానికి రండి ఉదాహరణకు మంచు నీరుగా మారి నీరు మంచుగా మారుతుంది అంటే దాని అర్థం ఏంటిది ద్విగత చర్య ఎడమ నుండి కుడికి కుడి నుండి ఎడమకు అంటే ఎటువైపు నుంచైనా ఎటువైపు అయినా జరుగుతున్నది కాబట్టి దీన్ని ద్విగత చర్య అంటారండి భౌతిక చర్యలను కానీ రసాయనిక చర్యలను మాత్రం అద్విగత చర్యలు ఒకే దశలో ఒకే దిశలో మాత్రమే జరుగుతుంటాయి కాబట్టి అద్విగత చర్యలు అంటారు అయితే ఇక్కడ ఫార్ములాలో మార్పు లేదు భౌతిక చర్యలలో రసాయనిక చర్యలలో ఫార్ములాలో మార్పు ఉన్నది కాబట్టి ఈ సిఏసిఓ త్రీ విడిపోవటం అనే ఒక చర్య విఘటనము చెందటము అనే ఒక చర్య రసాయనిక చర్యగా గుర్తించవచ్చండి ఉదాహరణకు మీరు నేను ఇక్కడ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండని సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండని ఎవరైనా కానివ్వండి నేను ఒక సమీకరణాన్ని రాస్తున్నాను ఇక్కడ దాన్ని ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుపడటానికి అవకాశం ఉంటుంది చూడండి ఉదాహరణకు సిహెచ్ ఫోర్ చూడండి ఒక పెద్ద సమీకరణము సంబంధం లేనట్టు ఒకవేళ ఇచ్చినా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది దీన్ని సిహెచ్ త్రీ సిఎల్ ప్లస్ ఎస్సిఎల్ ఇది భౌతిక చర్యన రసాయనిక చర్యన మీరే గమనించండి ఇక్కడ క్రియాజనకాలలో మీథేన్ క్లోరిన్ ఉన్నది క్రియాజనకాలలో మీథాయిల్ క్లోరైడ్ హైడ్రోజన్ క్లోరైడ్ కొత్తవి సంఘటనలు ఏర్పడ్డవి అంటే రసాయనిక చర్యల్లో రసాయనిక సంఘటనలో మార్పు వచ్చేస్తుంది రసాయనిక సంఘటనలో మార్పు వచ్చేస్తుంది కాబట్టి ఇది రసాయన చర్య అంటారండి కానీ ఇంత పెద్ద చర్యలను మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అడగట్లేదు మనం వరి కావాల్సిన కర్లేదు మరి ఎందుకు ఇదంతా తెలియాలంటే దాన్ని పూర్తి గ్రిప్ రావాలంటే ఈ విధమైనటువంటి మనకు బేస్ ఉంటేనే రావడానికి అవకాశం ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ చూడండి జనరల్గా అడుగుతున్నటువంటిది నెయ్యి గడ్డగట్టట తీసుకోండి నెయ్యి గడ్డగట్ట సరిపండి మీరే ఒక్క నిమిషం జస్ట్ టెన్ సెకండ్స్లో రాసేయచ్చు నెయ్యి గడ్డగట్టినప్పుడు ఘన ఉంటుంది అందుకే సంఘటనలో మార్పు రావటం లేదు అందువల్ల అది భౌతిక చర్య అట్లనే మన నీరుగా భౌతిక చర్యనే ఒకవేళ ఇంకొక ఉదాహరణను మనం తీసుకొని చూద్దాము ఆ ఉదాహరణ ఏంటంటే పాలు పెరుగుగా మారావి అనుకోండి నిత్య జీవితము లోపల ఎగ్జాంపుల్స్ మాత్రమే మనము కెమిస్ట్రీ అప్లై చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మీకు ఈ ఎఫ్ఆర్ఓకి సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి సిలబస్లో నిత్య జీవితంలో సైన్స్ అనే టాపిక్ ఉంది అంటే దాన్ని బట్టి మీకు ఇప్పుడు పాలు పెరుగుగా మారటం అనేది నిత్య జీవితానికి సంబంధించింది ఒక్కసారి పాలు పెరుగుగా మారితే మీ అందరు గుర్తుపెట్టచ్చు ఒక్కసారి కనుక పాలు పెరుగుగా మారిన తర్వాత పెరుగు మారదండి అంటే క్రియాన్ని మారుతా క్రియాజన్యంగా మారిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ రాలేదు అలాంటి చె పెరుగుగా అరుట ఒక రసాయనిక చర్య చూహం జీర్ణం అవటం ఆలోచించండి ఆహారము జీర్ణం కూడా రసాయనిక చర్య అండి ఒకసారి అయిన తర్వాత పొందటం అనేది అది కూడా ఒక రసాయనిక చర్యనే ఇంకొకటి ఏంటంటే విద్యుత్ బల్బులు వెలగటం అండి మీరు ఇట్ల కావచ్చు అది రసాయనిక చర్య కాదు భౌతిక చర్య మాత్రమే ఎందుకంటే ఫార్ములాలో మార్పు ఉండదు కాబట్టి అది ఓన్లీ భౌతికమైన చర్య ఇంకొకటి ఉత్పతనము తార్థాలండి ఉత్పతనము చెందే పదార్థాలను మీరు ఉదాహరణకు అయోడిన్ ఉత్పతనము చెందినప్పుడు చూడండి వాయు నేరుగా ఘన స్థితి నుంచి వాయు స్థితికి మారటాన్ని ఉత్పతనము అనే విషయం ముందే నేర్చుకున్నాము ఉత్పతనము చెందే మూలకాలకు ఉదాహరణ ఏంటిదంటే అయోడిన్ సమాధానం గతంలో అడిగినటువంటి బిట్టేది అయితే ఇక్కడ గమనించండి ఉత్పతనము చెందుట అన్నది ఒక భౌతిక మార్పు బికాస్ దేర్ ఈస్ నో చేంజ్ ఆఫ్ ఫార్ములా ఇన్ ద గవన్ ఈక్వేషన్ ఇవి చూడండి దీస్ ఆర్ ద ద ఆర్ దియా ఇక్కడ నుంచి ఇక్కడ గన చూసినట్లయితే మీకు మార్పు అనేది ఫార్ములా లోపల మార్పు అనేది లేదు కాబట్టి ఇది ఒక భౌతికమైనటువంటి చర్య మాత్రమే గమనించండి ఉత్పతనము చెందుట మీ లోపల గ్రూప్ వన్ కానివ్వండి గ్రూప్ టూ కానివ్వండి కానివ్వండి ఇంకే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లోనైనా ప్రధానంగా ఒక నాలుగిటి విషయంలో అడుగుతుంది రెండవది అమోనైడ్ అనేది ఎన్హెచ్ ఫోర్ సిఎల్ మూడవది ఏంటిదంటే అంటే నెక్స్ట్ నాలుగవది క్యాంఫర్ అండి ఇవి ఈ నాలుగు కూడా గతం లోపల అన్ని కాంపిటేటివ్ లో అడిగినటువంటి ప్రశ్నలు అడగడానికి ఛాన్స్ ఉండబడినటువంటిది చూడండి ఎందుకంటే నిత్య జీవితానికి సంబంధించినటువంటి లోపల నాఫ్ అని పీలుస్తూ ఉంటుంటారు ఇవి నాఫ్త ఉండాలండి కృషి భాష లోపల ఈ క్లోరైడ్ చేసినట్లయితే ఫార్ములాలో పరిస్థితుల్లో మార్పు రావడం లేదు కాబట్టి ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి మార్పులే రేపు అడగచ్చు అమోనియం క్లోరైడ్ను వేడి చేయడం అన్నది ఏ మార్పు అంటే ఎన్హెచ్ ఫోర్ సిఎల్ ఎన్హెచ్ ఫోర్ సిఎల్ గానే ఉంటుంది అయోడిన్ అయోడిన్ ఫోర్ గానే మార్పు రావట్లేదు కాబట్టి ఇది నేను ఇన్ జనరల్గా ఇచ్చి మీకు క్వశ్చన్ వేయదలుచుకున్నాను గతంలో అడిగినటువంటిది ఇది ఒక ఆపిల్ పండును కట్ చేయండి యాపిల్ పను గనక కట్ చేసినట్లయితే కట్ వైట్గా కనపడుతుందండి చూస్తుంటుంటే కొద్ది సమయం కనుక గాలి లోపల ఉంచినట్లయితే ఎర్రగా మారుతుంది ఎర్రగా మారిన తర్వాత నువ్వు ఏ ప్రయోగం చేసినా కూడా మళ్ళీ తిరిగి మొదటి రూపాన్ని పొందలేవండి వైట్గా ఉండబడే సర్ఫేస్ లేదా ఉపరితలాన్ని పొందలేకపోతున్నాం దాన్ని బట్టి నీకేమర్థం అవుతున్నది అంటే యాపిల్ కట్ చేసినప్పుడు బయట గనక ఉంచినట్లయితే అది రంగు లోపల మార్పు వస్తుంది మళ్ళీ తిరిగి వెనకకు ఆ రంగు లోపల మళ్ళీ తిరిగి మళ్ళీ పొందలేకపోతున్నాం కాబట్టి ఆ యాపిల్ కన్ యాపిల్ ఫ్రూట్ను కట్ చేసిన తర్వాత దాంట్లో జరిగే మార్పు ఏ మార్పు అంటే రసాయనిక మార్పు ఈ విధంగా ఈజీగా చెప్పేయచ్చండి అంటే కలర్ లోపల మార్పు చెందిన తర్వాత మళ్ళీ వీ కెనాట్ గెట్ ద ప్రీవియస్ స్టేట్ మొదటి స్థితిని మనం పొందలేకపోతున్నాం కాబట్టి ఇక పెట్రోల్ను డీజిల్ను మీరు దహనం చెందించట మీరు ఏది ఏ మార్పు ఊహించండి ఒక్కసారి పెట్రోల్ మండిపోయిన తర్వాత మళ్ళీ పెట్రోల్ను పొందలేము కాబట్టి రసాయనిక మార్పు డీజిల్ మండిన తర్వాత అంటే దహనం చెందిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ డీజిల్ పొందలేము కాబట్టి అది కూడా ఒక భౌతికమైన మార్పే ఇంకొకటి డౌట్ వచ్చే ఒక అంశం ఉంది ఈ మార్పుల అంశాల్లో ఒకటి ద్రావణం ఏర్పడుట అండి గతంలో ముందు చాప్టర్ లోపల కూడా ఒకసారి దీన్ని గుర్తు చేయడం జరిగినది ఫార్మేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్ ఏ ఫిజికల్ చేంజ్ ఇట్స్ నాట్ ఏ కెమికల్ చేంజ్ ఈ క్రింది వాణిలో భౌతిక మార్పు ఏది ఈ క్రిందివాణిలో రసాయనిక మార్పు ఏది అని అడుగుతున్నాడండి ఈ ద్రావణం ఏర్పడుట అన్నది కూడా ఒక ఫిజికల్ చేంజ్ అండి అంటే ఒక భౌతికమైనటువంటి మార్పు మాత్రమే ఉదాహరణకు నీటి లోపల చూడండి ఒక గ్లాస్ నీటిని కనుక తీసుకొని దానిలో ఉదాహరణకు ఒక గ్లాసులు నీటిలో కొంచెం చక్కెర వేసి కరిగించండి కరిగిన తర్వాత మనం కనపడకుండా పోయేసరికైనా అది మనం రసాయనిక మార్పు అనుకుంటుంటారు చాలామంది కానీ రసాయనిక మార్పు కాదు అది భౌతిక మార్పు మాత్రమే అవసరమైతే కొన్ని రసాయనిక పద్ధతుల ద్వారా కరిగినటువంటి పదార్థాన్ని మనం బయటికి తీయవచ్చును కాబట్టి అది ఒక భౌతికమైనటువంటి మార్పు మాత్రమే ఏ ద్రావణమైనా ఏర్పడడం కావచ్చు ద్రావణాలు కావచ్చు ద్రవ ద్రావణాలు కావచ్చు వాయు ద్రావణాలు కావచ్చు ఏ ద్రావణం అయినా కూడా ఒక భౌతికమైనటువంటి మార్పు మాత్రమే సో ఈ విధంగా విద్యుత్ బల్బు వెలగటం కావచ్చు అన్ని రకాల ఉత్పత్న చర్యలు కావచ్చు ఉదాహరణకి ఇట్లా అడగడానికి అవకాశం ఉందండి ఒక జలాశయం లోపల ఉండమన్నటువంటి నీరు నీటి ఆవిరిగా మారినది ఈ విధంగా మార్పు చెందటాన్ని ఏ భౌతిక మార్పు బి రసాయనిక మార్పు సి భౌతికముతో కూడిన రసాయనిక మార్పు డి అసలు మార్పు చెందటమే లేదు అని అంటే దానికి ఆన్సర్ ఏం పెట్టొచ్చో మీరు ఊహించండి ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తారండి ఎందుకంటే నీరు నీటి ఆవిరిగా మారటం హెచ్టువ లోపల ఫార్ములా లోపల మార్పు రావటం లేదు అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడే గమనించము కాబట్టి అది కూడా ఒక భౌతికమైనటువంటి మార్పునకే ఉదాహరణ అట్లానే జింక్ ఆక్సైడ్ లెడ్ ఆక్సైడ్ ZNO చూడండి ZNO అండ్ PBO వీటిలో కలర్స్లో మాత్రమే మార్పు వస్తుందండి వేడి చేసినప్పుడు ఇవి కూడా భౌతిక మార్పుల కిందకే తీసుకుంటాం కాబట్టి రంగులో మాత్రమే జనరల్గా ఆ స్థిర అనే ఒక పదం ద్వారా గుర్తు పెట్టుకోమంటాను నేను జనరల్గా ఆ స్థిర అంటే ఆకారంలోను స్థితిలోను రంగులోను మార్పు కనపడటానికి అవకాశం ఉన్నది కానీ ఫార్ములాలో మార్పు మాత్రం కనపడదు భౌతిక మార్పు లోపల కాబట్టి భౌతిక మార్పుకు రసాయనిక మార్పుకు తేడాలు ఏంటంటే ఒక చిన్న అంశాన్ని గమనించండి భౌతిక మార్పు రెండవది రసాయనిక మార్పు మీరే చెప్పండి భౌతిక మార్పు ఫార్ములాలో మార్పు ఉండదు అండి ఫార్ములాలో మార్పు ఉండదు ఇందులో ఫార్ములాలో మార్పు ఉంటుంది భౌతిక మార్పు లోపల ఫిజికల్ చేంజ్ లో కొత్త పదార్థము ఏర్పడదు చూడండి కొత్త పదార్థము అనేది ఏర్పడదు ఇందులో కొత్త పదార్థం ఏర్పడుతుంది ఇది ద్విగత చర్య అండి ఇరువైపులా జరుగుతుంది ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు ఇది అద్విగత చర్య మాత్రమే ఇందులో శక్తిలో మార్పు కనపడదండి ఇందులో శక్తి లోపల మార్పు కనపడుతుంది ఈ విధంగా ఈ ప్రాథమికమైనటువంటి భావనలో ఆధారంగా చేసుకొని భౌతిక రసాయనిక మార్పులు అనే దాన్ని అతి సులభంగా ఎటువంటి ప్రశ్న ఇచ్చినా కూడా గుర్తుపెట్టడానికి అవకాశం ఉంది గతంలోపల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే గోడకు వేసినటువంటి సున్నమును మొదట్లో వేసినప్పుడు సున్నం చూడండి మీకు తెల్లగా కనపడకుండా కొంత సమయం తర్వాత మాత్రమే మారుతుంది అంటే అక్కడ నీకు రసాయనిక చర్య చెందటం వల్ల మాత్రమే పూర్తిగా కలర్ లోపల మార్పు చెంది కాల్షియం కార్బోనేట్ అనే పదార్థం ఏర్పడటం వల్ల రసాయనిక మార్పు జరుగుతున్నది కాబట్టి గోడలకు వెళ్ళ వేసినటువంటి సున్నము అనేది ఒక రసాయనిక మార్పునకు తీసుకుంటాము అదేవిధంగా ఇంతవంపు చెప్పినటువంటి యాపిల్ పండు లోపల ఐరన్ అనేది ఐరన్ ఆక్సైడ్గా మారుతుందండి ఐరన్ ఎక్కడ ఉంటుందంటే యాపిల్ పండులో ఉంటుంది ఆ ఐరన్ అనేది గాలి లోపల ఉండమనేటువంటి ఆక్సిజన్తో చేరది ఐరన్ యొక్క ఆక్సైడ్గా మారుతున్నది కాబట్టి ఐరన్ యొక్క ఆక్సైడ్ అనేది ఎరుపు రంగు లోపల ఉంటుంది కాబట్టి దాని యొక్క కొత్త కలర్ వచ్చింది ఆ కొత్త కలర్ వచ్చినటువంటి ఆ ఐరన్ ఆక్సైడ్ అనేది మళ్ళీ తిరిగి బ్యాక్ రాలేదు కాబట్టి దాన్ని రసాయనిక మార్పుగా మనం తీసుకుంటామండి దీని ద్వారా భౌతిక మార్పులు రసాయనిక మార్పులు ఏది ఇచ్చినా కూడా సులభంగా మనము ఆన్సర్ చేయడానికి అవకాశం ఉందండి అయితే ఇటీవల కాలంలో ఫారెస్ట్ సంబంధించినటువంటి ఒక ఎగ్జామినేషన్ లోపల టూ థౌజండ్ ఫోర్టీన్ లోపల అడిగినటువంటి ఆ మోడలో ఉండబడినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ అండి మీ అందరికీ తెలుసు కిరణజన్య సంయోగ క్రియ కిరణజన్య సంయోగక్రియ లోపల కార్బన్ డై ఆక్సైడ్ అనేది మొక్కలు ఉపయోగించుకొని చూడండి సిక్స్ సిక్స్ హెచ్ టూ చూడండి ఆరు మోలుల కార్బన్ డైఆక్సైడ్ ఆరు మోలుల నీటి అణువులతో చేరనుంది గ్లూకోజ్ సి సిక్స్ హెచ్ టువెల్ ఓ సిక్స్ ప్లస్ ఆక్సిజన్ కూడా దీని లోపల రిలీజ్ చేయటం జరుగుతున్నది అయితే ఇది పత్రాహరితము సమక్షంలో జరుగుతుందండి పత్రహరితము మరియు సూర్యరశ్మి సమక్షంలో జరుగుతుంది ఇక్కడ మనము కెమిస్ట్రీ పరంగా మనం ఏం గమనించాలంటే బయాలజికల్ సైన్స్ వాళ్ళు కూడా మీకు గుర్తు చేస్తారు ఇక్కడ అంటే మొక్కలు వాతావరణము లోపల ఉండబడినటువంటి సివోటును భూమి లోపల ఉండబడినటువంటి నీటిని గ్రహించుకొని పత్రహరితం సమక్షంలో అంటే దీని క్లోరోఫిల్ సమక్షంలో అంటే సూర్యరశ్మి సమక్షంలో గ్లూకోజ్గా పిండి పదార్థాలుగా మారటాన్ని కిరణజన్య సంయోగక్రియ అంటారు ఈ క్రింది కిరణజన్య సంయోగక్రియ లోపల ఉపయోగపడుతున్నటువంటి వాయువు పేరు అని ఇచ్చారండి దానికి ఆన్సర్ ఏంటిదంటే కార్బన్ డై ఆక్సైడ్ అయితే ఇక్కడ మనకు జరుగుతున్నటువంటి టాపిక్ ఏంటంటే గమనించండి భౌతిక చర్యలు రసాయనిక చర్యలు ఈ భౌతిక చర్యలు రసాయనిక చర్యల్లో మీకు తెలుసు రసాయనిక సంఘటన లోపల మార్పు కనుక లేకుంటే భౌతిక మార్పు ఉన్నట్లయితే రసాయనిక మార్పు చూడండి క్రియాజనకాల్లో సివోటు హెచ్ ఉంటే ఇక్కడ గ్లూకోజ్ అనే సిక్స్ ఎస్ టువల్ ఓ సిక్స్ అనే కొత్త పదార్థము ప్లస్ ఓటు ఆక్సిజన్ అనేది కొత్తవి ఏర్పడ్డవి కాబట్టి ఇది భౌతిక చర్యన రసాయనిక చర్య అంటే ఈ చర్యని ఇస్తే వెంటనే గుర్తుపడతారండి ఇప్పుడు కరెక్ట్ గా ఈ క్లాస్ ను గమనించినటువంటి ప్రతి క్యాండిడేట్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కిరణజన్య సమయ అనేది అన్నది ఒక రసాయనిక చర్య ఈ విధంగా ఏ ఏది రసాయనిక చర్య ఏది భౌతిక చర్య అనేది మనము సులభంగా గుర్తుపడటానికి అవకాశం ఉంటుందండి నెక్స్ట్ చిన్న అంశం ఏంటంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ అనే ఒక చిన్న టాపిక్ని కనుక తీసుకున్నట్లయితే సాధారణంగా దీంట్లో నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుతున్నారు కాబట్టి వీటి గురించి మనకు తెలిసి ఉన్నట్లయితే సులభంగా మనము ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే లోహాలు అలోహాలు అర్ధలోహాలు మీ అందరు తెలుసు మీకు ఆవర్తన పట్టికను కనుక తీసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసినటువంటి అంశం ఏంటంటే ఆవర్తన పట్టిక అనేది ఏంటంటే మూలకాలను చూడండి గమనించండి నేను ఇక్కడ ఎలా గీస్తున్నానో ఈ పట్టికలో ఈ ఇది మూలకాలన్నింటినీ ఒక సిస్టమేటిక్ ఒక అరేంజ్మెంట్ ద్వారా ఒక క్రమమైనటువంటి పద్ధతి ద్వారా మూలకాలను వర్గీకరించడం జరిగిందండి జో ఈ విధంగా ఇక్కడ నాలుగు భాగాలు ఎస్ బ్లాక్ పి బ్లాక్ డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ బ్లాక్ అంటే భాగం అని అర్థం ఇందులో రెండు గ్రూపుల మూలకాలు ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ ఆరు గ్రూపుల దాకా ఉన్నవి థర్డ్ నుంచి మనం ఎయిత్ వరకు ఇక మధ్యలో డి బ్లాక్ ఉన్నాయండి ఇక్కడ డి బ్లాక్ మూలకాలు వీటిని డి బ్లాక్ మూలకాలు అంటారు ఇక్కడ కింది భాగంలో ఆవర్తన పట్టిక యొక్క మెయిన్ బాడీ కింది భాగంలో ఏ బ్లాక్ ఉన్నాయండి అయితే లోహాల గురించి కనుక మనం వచ్చినట్లయితే మొత్తం ఆవర్తన పట్టికలో సుమారుగా ఎనభై ఆరు వరకు లోహాలు అత్యధిక భాగాన్ని కవర్ చేసినటువంటి మూలకాలు ఏంటివంటే లోహాలండి నెక్స్ట్ అలోహాలు ఉంటాయి సుమారుగా పదకొండు వరకు ఉంటాయి మీకు తెలుసు ఫ్లోరిన్ క్లోరిన్ నెక్స్ట్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ జడవాయువులు ఇవిటన్నిటిని తీసుకున్నట్లయితే పదకొండు వరకు ఉంటాయి కాబట్టి మనము గుర్తుపట్టగలిగే స్థితిలో ఉండాలి ఏవి లోహాలు ఏవి అలోహాలని అయితే ఎక్కువ ఈ విధంగా అడగొచ్చండి ఆవర్తన పట్టిక ఎక్కువ భాగము వీటి చేత నిర్మించబడి ఉన్నది ప్రశ్న చక్కటి ప్రశ్న ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అక్కడ లోహాలతోని అంటే మెటల్స్తో ఎక్కువగా కవర్ అయి ఉన్నాయండి ఎనభై ఆరు దాకా ఇయర్ అబౌట్ కొత్తగా అనుకున్నటువంటి వారితో మొత్తం కలుపుకుంటే నూట పద్దెనిమిదిలో ఎనభై ఆరు వరకు ఇవే ఉన్నాయంటే దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఎక్కువ పర్సెంటేజ్ మెటల్స్ అని ఇక నాన్ మెటల్స్ దగ్గరికి వచ్చినట్టయితే పదకొండు వరకు ఉన్నాయి మెటల్ మెటలైడ్స్ సుమారు ఏడు వరకు ఉన్నాయండి అవి మీకు ముందు యూనిట్ లోపల పదార్థము అనే యూనిట్ లోపల మ్యాటర్ అనే యూనిట్ లోపల మీకు ఇవ్వడం జరిగింది గమనించండి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే హీమోగ్లోబిన్ లోపల ఉండబడే లోహము పేరేంటున్నాడండి ఐరన్ గుర్తుంచుకోండి హీమోగ్లోబిన్ రక్తము ఎర్రగా ఉండటానికి మన రక్తాన్ని మీరు పరిశీలించి చూడొచ్చు వందల సార్లు అందులో ఎందుకు ఎరుపుగా ఉంటుందంటే హీమోగ్లోబిన్ అనే వర్ణకం ఉంటుందండి హీమోగ్లోబిన్ అనేది అంటే హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది కాంప్లికేటెడ్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ అన్నట్టు ఇది ఉండటం వల్ల ఏమవుతుంది రక్తం ఎర్రగా ఉంటుంది ఆ హీమోగ్లోబిన్ లోపల ఉండబడే లోహము పేరు అడుగుతున్నాడు ఐరన్ గుర్తుంచుకోండి వెరీ ఇంపార్టెంట్ ఇకపోతే క్లోరోఫిల్ లోపల అంటే పత్రాహరితము అంటారు తెలుగులో పత్రహారితం లోపల ఉండబడే లోహం పేరు అడుగుతున్నాడు అండి ఇది బయాలజీతోని కెమిస్ట్రీతో రెండింటితో లింక్ అప్ ఉంటుంది ఇది దానికి ఆన్సర్ మెగ్నీషియం గతంలో చాలా సందర్భాల్లో అడిగినటువంటిది మెగ్నీషియం అనే లోహము పత్రార్థం లేదా క్లోరోఫిల్లో ఉంటున్నదండి మొక్కలు పచ్చగా ఉండటానికి కారణమవుతున్నటువంటిది ఏంటంటే క్లోరోఫిల్ అందులో ఏ లోహంతో ఏర్పడుతుంది ఈ క్లోరోఫిల్ అంటే మెగ్నీషియం లోహంతో అదేవిధంగా మూడవ బిట్ అండి ఈ మూడు కూడా గతం లోపల అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అంటే జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి ప్రశ్నలు కాబట్టి విటమిన్ బి ట్వెల్వ్ లోపల ఉండబడే లోహము కూడా అడుగుతున్నాడు అండి దీనికి ఆన్సర్ కోబాల్ట్ దాని యొక్క సింబల్ ఇది సింబల్ అంటే సంకేతం అండి మీకు తెలుసు ఒక మూలకాన్ని సంక్షిప్త రూపంలో తెలియచేసినట్లయితే దాన్ని సంకేతం అంటారు షాట్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్ నాట్ ఎలిఫెంట్ చూడండి ఎగ్జాంపుల్ తీసుకోండి హైడ్రోజన్ తీసుకుందామండి హైడ్రోజన్ అని పెద్దగా రాయకుండా హైడ్రోజన్ అని ఇలా పెద్దగా రాయకుండా ఒక హెచ్ అనే సింబల్ రాసినట్టయితే దాట్ సీన్ అఫ్ కెమిస్ట్రీ భాష లోపల హెచ్ అనగానే హైడ్రోజన్ అని ఓ అనగానే ఆక్సిజన్ అని ఎన్ అనగానే నైట్రోజన్ అని సి అంటే కార్బన్ అని మనము మొదటి అక్షరాలను సాధారణంగా తీసుకున్నారండి సింబల్ కోసము చూడండి అదేవిధంగా కొన్ని రెండు అక్షరాలు కలిగినటువంటి సింబల్స్ కూడా ఉన్నాయి మీకు తెలుసు ఐరన్ ఎఫ్ఈ ఇందులో సింబల్ రాసేటప్పుడు మీ అందరికీ తెలుసు మొదటి అక్షరం క్యాపిటల్ ఉంటుంది రెండో అక్షరము స్మాల్ ఉంటుందండి ఇది సింబల్ సంబంధించినటువంటి కొంచెం అంశాలు ఆ తర్వాత ఈ మూడింటిని మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలండి హిమోగ్లోబిన్లో ఉండే లోహం ఐరన్ విటమిన్ బి టువెల్ లోపల ఉండేది కోబాల్ట్ పత్రార్థం లోపల ఉండేది మెగ్నీషియం ఆ తర్వాత లోహాలు ఏంటివి అలోహాల్ ఏంటివి లోహము అంటే ఏంటి అలోహం అంటే చూడండి జనరల్గా లోహాలన్నీ గట్టిగా ఉంటాయండి హార్డ్గా ఉంటాయి ఉదాహరణకు ఈనుమును మనం తీసుకొని చూద్దాం ఈనుమును కనుక కొరికిన నమిలిన విరగొట్టడానికి ఒక ప్రయత్నం చేసిన విరగకుండా గట్టిగా ఉంటున్నాయండి సాధారణంగా లోహాలన్నీ గట్టిగా ఉంటాయి ఎక్సెప్ట్ మెరుక్యూరీ సాధారణమైనటువంటి స్థితి వద్ద ద్రవస్థితి లోపల ఉంటుంది అయితే ఇక్కడ మెరుక్యూరి మీద ఒక ప్రశ్న అడుగుతున్నారు గుర్తుంచుకోండి అమాల్గములు అమాల్గములు మెరిక్యూరి అనేది ఇతర లోహాలతో కలిసి మిశ్రమ లోహాలను ఏర్పాటు చేస్తుందండి దాన్ని అమాల్గము అంటారు అమాల్గం చూడండి ఉదాహరణకు సోడియం అమాల్గమ్ ఎన్ఏ హెచ్జి జింక్ అమాల్గం జెడన్ హెచ్జి ఈ ఈ రెండింటిని గమనించండి ఇవి రెండు కూడా మిశ్రమ లోహాలే ఒకసారి ఇలా అడిగాడు ఈ అమాల్గములలో ప్రధానమైనటువంటి మూలకం ఏది అమాల్గములలో ఉండే ప్రధానమైన మూలకం ఏంటంటే మెరిక్యూరీ లేదా పాదరసము హెచ్జి హైడ్రాజీరియం దాని యొక్క లాటిన్ సింబల్ మీకు తెలిసినటువంటిది అయితే ఇక్కడ మనము లోహం అంటే ఏంది అలోహం ఏంది ఒక ఐడియా రావాలండి లోహం అంటే గట్టిగా ఉంటాయి మనకు లోహాల లక్షణాలు తెలిస్తే అలోహ లక్షణాలు ఈజీగా వస్తాయండి ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూడండి ఇవి చాలా గట్టివి అనేది గుర్తుపెట్టుకుంటే అలోహాలు చాలా మెత్తనవి రెండవది మనం గుర్తుపట్టవచ్చు ఇంకొక అంశం ఏంటంటే లోహాలు ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్లను కోల్పోతూ ఉంటుంటాయి ఎలక్ట్రాన్లను కోల్పోతూ ఉండబడినటువంటి మూలకాలను లోహాలు అంటారు ఎలక్ట్రాన్లను గ్రహించే మూలకాలనేమో అలోహాలు అంటారు సాధారణంగా ఈ విధంగా ప్రశ్న అడడానికి అవకాశం లేదు కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి ఇంకోటి ఏంటంటే తాంతవత చూడండి తాంతవత అఘాత వర్ధనీయత ఈ రెండు పదముల మీద సాధారణంగా చాలా సందర్భాల్లో ప్రీవియస్ లోపల క్వశ్చన్లు అడుగుతున్నారండి తాంతవత అంటే తీకలుగా సాగదీయగలిగే లక్షణము తాంతవత అనే లక్షణము వేటికుంటుంది అంటే లోహాలకు ఉంటుంది ఈ క్రింది వాటిలో దేనికి తాంతవత లక్షణము కలిగి ఉండును ఈ క్రింది వాటిలో దేనికి తాంతవత లక్షణము లేదు అలా ప్రశ్న నెగిటివ్ పాజిటివ్లో ఉండొచ్చు తాంతవత అంటే తీగలుగా అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే తా అనే అక్షరం వచ్చింది కదా దాంట్లో తీ అనే ఒక లెటర్ను తీసుకొని గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీగలుగా సాగదీయగలిగే లక్షణాన్ని తాంతవత అంటారు ఇక అఘాత వర్ధనీయత గమనించండి అఘాత వర్ధనీయత అంటే పలుచటి రేకులుగా మార్చబడే ప్రక్రియ పలిచటి రేకులుగా మార్చబడే ప్రక్రియను అఘాత వర్ధనీయత అంటారు ఇవి లోహాలలో ఉంటుంది బంగారానికి అఘాత వర్ధనీయత అనే లక్షణము చాలా ఎక్కువగా ఉంటుందండి అంటే అఘాధ వర్ధనీయత లోహాలకు ఉంది అంటే అలోహాలకు అఘాత వర్ధనీయత లేదు అని అర్థము తాంతవత లోహాలకు ఉంది అంటే అలోహాలకు తాంతవత లక్షణము లేదు అని అర్థము అదేవిధంగా గట్టిగా ఉంటున్నవి అనే అంశము మొట్టమొదట చూసాం లోహాలన్నీ సాధారణంగా వె వెంటనే ఐరన్ను గుర్తు చేసుకోండి ఎక్సెప్ట్ మెర్క్యూరీ మీకు ఇప్పుడే గుర్తు చేశాను అయితే గట్టిగా ఉన్నాయంటే వాటి యొక్క ఎంపీబీపీలు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి చూడండి అధిక ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు లోహాలకుంటే తక్కువ ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు పెట్టుకుంటాయండి మీకు అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే విద్యుత్ వాహకాలు చూడండి దీని మీద ఎన్నిసార్లు ఎన్నో రకాలుగా ఒకటేంటి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సివిల్స్ ప్రిలిమ్స్ దగ్గర నుంచి మొదలుకుంటే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అడుగుతున్నారండి విద్యుత్ వాహకత ఒక అంశానికి వచ్చినట్లయితే లోహాలు అనేవి విద్యుత్తును గుండా ప్రసరింప చేయనిస్తుంటున్నాయి ఎందుకు తన గుండా ప్రసరింప చేయనిస్తాయి అంటే స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నట్లయితే ఆ పదార్థము తనగుండా విద్యుత్తును ప్రసరింప చేయనిస్తుంది ఒకటి రెండవది స్వేచ్ఛాయుత ఆయానులను కలిగి ఉన్నప్పుడు కూడా ఆ పదార్థము తన గుండా విద్యుత్తును ప్రసరింప చేయనిస్తుందండి అందుకోసమే లోహాలన్నీ లోహాలన్నీ తన గుండా విద్యుత్తును ప్రసరింపచేస్తాయి సాధారణంగా అన్ని లోహాలు కూడా కానీ అలోహాలు మాత్రము తన గుండా ప్రసరింప చేయనియవు ఎక్సెప్ట్ ఒకటే ఒకటి ఉన్నది అది గ్రాఫైట్ కార్బన్ యొక్క రూపాంతరము చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగాడు గ్రాఫైట్ మాత్రం అలోహం అయినప్పటికీ కూడా గుండా విద్యుత్తును ప్రసరింప చేయనిస్తుంది అందువల్ల ఆ గ్రాఫైట్ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి దానిని కందెనగా కూడా ఉపయోగిస్తారు గ్రాఫైట్ను లూబ్రిక్ గా ఉపయోగిస్తారండి యంత్రాల్లో కాబట్టి ఆ అంశము గతంలోపల అడిగినటువంటిది ఇవి విద్యుత్ వాహకము మరియు ఉష్ణ వాహకాలు లోహాలు ఈ ఇక్కడికి వచ్చినట్లయితే నాన్ మెటల్స్ లో వచ్చినట్లయితే ఇవి విద్యుత్ వాహకాలు కావు మరియు ఉష్ణ వాహకాలు కావు ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ ఆవర్తన పట్టిక మీకు బొమ్మను మీకు చూపించడం జరిగింది లెఫ్ట్ సైడ్ ఎస్ బ్లాక్ మొత్తం మంచి లోహాలు ఉన్నాయండి అతి మంచి లోహాలు క్షార లోహాలు ద బెస్ట్ among the all the elements, which are given in the periodic table. The best metals and the first year group elements. అయితే ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్లో ఒక స్పెషల్ కేస్ ఏంటంటే హైడ్రోజన్ యాక్చువల్గా హైడ్రోజన్ మెటల్ కాదు కానీ దాని కన్వీనియన్స్ కోసం హైడ్రోజన్ను అలోహమైనప్పటికీ కూడా ఫస్ట్ గ్రూప్లో చేర్చారు కాబట్టి అది ఒకటి గుర్తుంచుకోండి దాని తర్వాత లోహ లక్షణం ఎక్కువగా ఉండబడింది సెకండ్ ఇయర్ ఆ తర్వాత మీకు నెక్స్ట్ డీ బ్లాక్ హెబ్ బ్లాక్ వీటన్నిటి కలిపి చూసినట్లయితే సుమారుగా ఎనభై ఆరు వరకు లోహాలు ఉన్నాయండి ఎక్కువ భాగము ఆవర్తన పట్టిక లోహాలతోనే కప్పబడి ఉన్నది అన్నటువంటి అంశం మనకు తెలిసిందే ఇకపోతే ఇవి ఏక పరమానుకతను కలిగి ఉంటాయండి అసలు పరమాణుకత అంటే ఏంటి గతంలో అడిగినటువంటి అంశమే పరమాణుకత అంటే నేను ఇక్కడ చూడండి ఒక్కసారి స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి హైడ్రోజన్ దీని పరమాణుకత రెండు అండి ఎందుకంటే అణువు లోపల ఉండబడే పరమాణువుల సంఖ్యను తెలియచేసేదాన్ని పరమాణుకత అంటారు ఈ హైడ్రోజన్ అనే అణువు లోపల రెండు ఉన్నాయండి పరమాణువులు హెచ్ ప్లస్ హెచ్ అదే ఓ జోన్ను తీసుకోండి గతంలో అడిగిన ప్రశ్న ఓ త్రీ ఓజోన్ ఓజోన్ లేయర్లో ఓ త్రీ ఫార్ములా ఉంటుందండి దీంట్లో మూడు పరమాణువులు ఉన్నాయి ఆక్సిజన్ కాబట్టి దీని పరమాణుకత మూడు అండి పాస్పరస్ తీసుకోండి పీ ఫోర్ అంటే పాస్పరస్ అణువు లోపల ఎన్ని ఉన్నవి అంటే నాలుగు పాస్పరస్ పరమాణువులు ఉన్నాయి అదేవిధంగా సల్ఫర్ కనుక తీసుకున్నట్లయితే సల్ఫర్ అనేది ఎస్ దీని పరమాణుకత ఎనిమిది అండి ఎనిమిది అని ఎట్లా అంటున్నా అంటే ఎస్ ఎయిట్ కిరీట రచన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అనే విషయము మీరు విని ఉండొచ్చు కిరీటము మాదిరిగా ఉంటాయండి దాని స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే ఈ విధంగా ఎస్ 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 కిరీట రచన శేకుని కిరీటము మాదిరిగా కనపడుతూ ఉంటుంటుంది దాని యొక్క దీన్ని క్రౌన్ స్ట్రక్చర్ అని కూడా అంటారు ఎస్ ఎయిట్ క్రౌన్ స్ట్రక్చర్ కలిగినటువంటి అణువు ఏది ఏ హైడ్రోజన్ బి ఫాస్పరస్ సి సల్ఫర్ డి ఓజోన్ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి క్రౌన్ స్ట్రక్చర్ కలిగినటువంటిది సల్ఫర్ అండి ఈ విధంగా లోహాలకు అలోహాలకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లోహాలు ఎలక్ట్రాన్లను కోల్పోతుంటాయండి ఎప్పుడు అలోహాలు లోహాలు ఎలక్ట్రాన్లు గ్రహిస్తుంటాయి ఇవి గట్టిగా ఉంటాయి ఇవి మెత్తగా ఉంటాయి ఇవి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి ఇవి అవిద్యుత్ వాహకాలుగా ఉంటాయి ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి ఎంపీబీపీలు అధికంగా ఉంటాయి ఇవి మెత్తగా ఉంటాయి కాబట్టి ఎంపీబీపీలు తక్కువగా ఉంటాయి ఇవి ఉష్ణ వాహకాలు అయితే ఇవి ఉష్ణ వాహకాలు కాదు అదమ వాహకాలు తర్వాత ఆవర్తన పట్టికలో ఎక్కువ భాగంలో ఉంటాయి ఆవర్తన పట్టిక లోపల తక్కువ భాగంలో ఉంటాయి నెక్స్ట్ ఇవి ఏక పరమాణుకతను కలిగి ఉంటాయి మీరు ఎప్పుడైనా చూడండి ఐరన్ రాసినప్పుడు మీరు గమనించండి ఐరన్ రాస్తే ఎఫ్ఇ అని రాస్తారు ఎఫ్ఇ టూ అని రాయాలి అంటే దీని యొక్క పరమానుకత ఒకటి అని అర్థము అదే మీరు ఓజోన్ రాసినప్పుడు వెంటనే ఓ త్రీ రాస్తామండి సల్ఫర్ రాస్తే ఏసీ ఎయిట్ అని రాస్తాము హైడ్రోజన్ రాస్తే హెచ్ టూ రాస్తాము దీని పరమాణుకత లోపల ఉండబడే పరమాణుల సంఖ్య ఇంగ్లీష్లో ఎటామిసిటీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రజెంట్ ఇన్ ఏ మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్ అస్ ఎటామిసిటీ ద ఎటామిసిటీ ఆఫ్ ద హైడ్రోజన్ ఇస్ టూ ఎటామిసిటీ ఆఫ్ ద సల్ఫర్ ఈస్ సిఐటీ ఈ విధంగా మనము గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ అతి పురాతనమైనటువంటి లోహము ఏంటి అంటే కాపర్ అండి గుర్తుంచుకోండి అతి పురాతనమైనటువంటి లోహము కాపర్ నెక్స్ట్ అతి తేలికైనటువంటి లోహాన్ని కనుక మనము ఆవర్తన పట్టికలో చూస్తే ఫస్ట్ గ్రూప్లో ఉందంటే ఇది లీథియం అతి తేలికైనటువంటి లోహము ఇది అతి పురాతనమైనటువంటి లోహము అతి బరువైనటువంటి లోహము అన్నట్లయితే ఆస్మియం నెక్స్ట్ ఒకవేళ పాము గనక కరిసినట్లయితే శరీరం లోపలికి వస్తున్నటువంటి లోహము పేరు ఏంటి అని కూడా అడగటానికి ఛాన్స్ ఉన్నది ఇది యార్సనిక్ అండి శరీరం లోపలికి వచ్చే మూలకం పాము ఏదైనా కాటు వేసినప్పుడు అదేవిధంగా జనరల్గా లోహాలన్నీ ఏం చేస్తాయంటే వేడి చేసినప్పుడు మామూలుగా వ్యాకు వచ్చేస్తాయండి ఏ లోహాలైనా మీ అందరికీ తెలుసు ఇనుప పట్టాల మధ్యన గ్యాప్ ఎందుకు వదిలిపెడతారు వేసవి కాలంలో ఆ గ్యాప్ నిం నిండిపోతుంది అన్న విషయం మీకు ఫిజిక్స్ లోపల సార్లు మీకు గుర్తు చేస్తారు అయితే వేడి చేసినట్లయితే ఒక స్పెషల్ లోహము జిరుకోనియం అనేది ఉన్నదండి జిరుకోనియం మాత్రం సంకోచిస్తుంది విలక్షణమైనటువంటి మూలకం ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మం ఉన్నది కాబట్టి ఆడటానికి అవకాశం ఉంటుంది వేడి చేసినప్పుడు సంకోచించే లోహం పేరు ఏంటి అని అంటే అప్పుడు మనం జిరుకోనియం అనే ఆన్సర్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది నూనెలను గమనించండి నూనెలను హైడ్రోజనీకరణము చెందించి వనస్పతి నాట్ సరస్వతి వనస్పతి నో వనస్పతి అంటే ఏంటి చెప్పండి డాల్డా లేదా నెయ్యి అంటానండి ఇది జనరల్గా నికెల్ లేదా ప్లాటినం లేదా పెలాడియం చూడండి ఇది గతంలో ఈ బిట్ట అడిగాడండి చూడండి నికెల్ లోహమే ప్లాటినం లోహమే పెలాడియం లోహమే ఈ లోహాల సమక్షంలో నూనెలకు హైడ్రోజన్ గ్యాస్ని కనుక పంపించినట్లయితే నూనెలకు హైడ్రోజన్ గ్యాస్ అని కనుక పంపించినట్లయితే వనస్పతి అనే గీ ఏర్పడుతున్నది కాబట్టి నూనెలను వనస్పతిగా మార్చడం లోపల ఉపయోగిస్తున్నటువంటి లోహము పేరు ఏ నికెల్ బి ప్లాటినం సి పెలాడియం డి పైవన్యు ఆన్సర్ అంటే ఆన్సర్ పైవన్యు అని మీరు వెంటనే జవాబు చెప్పడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కాయినేజ్ మెటల్స్ మీ అందరికీ తెలుసు గుప్తుల కాలం నాటి నుంచి మొదలుకుంటే హిస్ట్రీ లోపలికి వెళ్ళినట్లయితే ఈ కెమిస్ట్రీ లోపలికి కనుక చూసినట్లయితే కాపర్ సిల్వర్ యారమ్ అండి కాపర్ సిల్వర్ ఆరం ముఖ్యంగా గుప్తుల కాలం మీకు తెలుసు బంగారంతో నాణములను తయారు చేయటం జరిగింది అయితే బంగారానికి సంబంధించినటువంటి పదం ఏంటంటే లాటిన్ భాషలో ఆరం అంటారండి ఆరం ఆరం అంటారు కాబట్టి దాని యొక్క సింబల్ ఏయుగా ఇవ్వటం జరిగినది అర్జెంటం అంటే సిల్వర్ను కనుక తీసుకున్నట్లయితే ఏజీ నెక్స్ట్ కాపర్ మెటల్ కనుక తీసుకున్నట్లయితే సియు వీటి యొక్క సింబల్స్ ఈ మూడింటిని కూడా నాణెములను తయారు చేయటం లోపల ఉపయోగిస్తున్నారు కాబట్టి వీటిని కాయినేజ్ మెటల్స్ అంటారు కాయిన్స్ అంటే నాణాలు కాబట్టి ఈ క్రింది వాణిలో కాయినేజ్ మెటల్ కానిది ఏది ఈ క్రింది వాణిలో కాయినేజ్ మెటల్ అయినది ఏది ఇట్లా పాజిటివ్ నెగటివ్ ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టాండర్డ్ లోపు కనుక ప్రశ్న వేసినట్లయితే ఇన్ జనరల్ గా పాజిటివ్ లో అడుగుతున్నాడు అబౌ టెన్త్ క్లాస్ అయినప్పుడు మాత్రం నెగిటివ్ లోపల కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీకు ముందే గుర్తు చేశాను మూడు ముఖ్యమైన మరొకసారి గుర్తు చేస్తున్నాను గుర్తుంచుకోండి రక్తం ఎర్రగా ఉండటానికి కారణమైంది హీమోగ్లోబిన్ హీమోగ్లోబిన్ లోపల ఉండే లోహం పేరు ఐరన్ అని మీకు తెలుసు ఇక్కడ విటమిన్ బి చూడండి విటమిన్ బి లోపల ఉండబడే లోహం పేరు కోబాల్ట్ అట్లాగనే పత్రాహరితం లోపల ఉండబడే లోహం పేరు అంటే మెగ్నీషియం ఈ మూడింటి మీద సాధారణంగా అడుగుతున్నాడు కాబట్టి ఈ మూడు గుర్తుంచుకోండి అదేవిధంగా ఇక్కడికి అంటే లోహాలు అలోహ లక్షణాలు కనుక గుర్తుంచున్నట్లయితే మనకు తాంతవత అగాత వర్ధనీయత అనే ధర్మాలను కనుక కరెక్ట్గా తెలుసుకున్నట్లయితే ఈ ఏరియా లోపల ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి వీటిపైన మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మనకు ఈ లోహాలు అలోహాల నుంచి మనము ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనము చేయటానికి అవకాశం ఉంటుంది భూమి ఆకర్షణకు భూమి ఆకర్షణకు బాధ్యతను వహించే లోహం పేరు అంటే మీరు గుర్తున్నట్లయితే చెప్పండి ఎన్నిబడి దానికి ఐరన్ అండి భూమి ఆకర్షణకు కారణమైనటువంటి బాధ్యత వహించే లోహం పేరు ఏంటంటే ఇక్కడ ఐరన్ తక్ తర్వాత ముఖ్యంగా చూడండి ఐరన్ విషయానికి వచ్చినట్లయితే ఒక్కటి గమనించండి ఐరన్ రస్ట్ పడుతుందండి రస్ట్ పడినప్పుడు భారం పెరుగుతుందా తగ్గుతుందా అని అడుగుతున్నాడు గతం లోపల మీరు రస్ట్ అంటే ఐరన్ ఐరన్ ఆక్సైడ్గా మారుతుంది కాబట్టి భారం పెరుగుతుందండి ఆ విధంగా ఎఫ్ఈ ఓ త్రీగా మారుతున్నది కాబట్టి అనుభారం లోపల కూడా పెరుగుతుంది కాబట్టి దాని యొక్క భారం పెరుగుతున్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు ఎఫ్ఈఫ్యూటు అంటే రస్ట్గా మారినప్పుడు ఓకే తర్వాత ఈ రస్ట్ను తొలగించటానికి ఈ రస్ట్ను తొలగించటానికి ఆక్సాలిక ఆమ్లమును ఉపయోగిస్తారండి ఆగ్జాలిక ఆమ్లం లోపల కనుక ముంచినట్లయితే మనము ఈ రాష్ట్రం తొలగించవచ్చు ముఖ్యంగా ఈ విధంగా లోహాలు అలోహాల విషయం లోపల జాగ్రత్తగా ఎక్కడ స్పెషల్గా మనము కాన్సన్ట్రేట్ చేయాలో వాటిని గుర్తు చేయడం జరిగింది కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఇంకా లోతుగా మీరు పరిశీలన చేసి రేపు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో విజేతలు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ